సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెరాస నాయకుల బెదిరింపులకు భయపడవద్దు, వార్డు మెంబర్గా కూడా గెలవని నాయకుల మాటలు పట్టించుకోవద్దు, తెరాస నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, సర్పంచులను గెలిపించకపోతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామనే వారికి రాజకీయ పరిజ్ఞానం లేదు, హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఎవరు వచ్చి ఊరికి రూపాయి పని చేసిన వాళ్ళు మాట్లాడితే అసలు ఎందుకు సహించాలండి? ఏ హక్కు మాట్లాడుతుంది, ఏ హక్కుతో మాట్లాడుతుంది? దొండపాడు గ్రామానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ రూపాయి మరి ఇప్పుడు కృష్ణకుమార్ గారి సర్పంచ్ గెలిపించి, మరి వీరారెడ్డి గారు పుల్లారెడ్డి గారి సేవలు మీరు పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం. దొండపాడు ప్రజలు దొండపాడు గ్రామానికి ఏ స్థాయిలో అభివృద్ధి చేసినామో ఒక్కసారి అందరికి గుర్తు చేస్తున్నారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నది. రాష్ట్రంలో ఒకరు ఇద్దరు అందులో ఒకరి రేపు కొంతమంది చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, పరిగాల మాటలు, అవగాహన మాటలు, తెలియక మాటలు మాట్లాడడం ఇది మొదటిసారి చూస్తున్నా. మైక్ పట్టుకొని అధికార పార్టీ కాకుంటే నేను పెన్షన్ ఇవ్వ మన మషను ఎవరు జాగే అనుకుంటున్నారు. మనం దొండపాడు గెలవబోతున్నాం. దొండపాడులో అరువులైన అందరికీ వలలాగా చిల్లర మాటలు మాట్లాడినాం. అరువులైన అందరికీ పెన్షన్లు, ఇల్లు, కళ్యాణ లక్ష్మి ఇచ్చే బాధ్యత నాది. పెన్షన్ పెట్టిన ప్రయత్నం చేయవచ్చు, ప్రయత్నం చేయకపోతున్నాం. వీళ్ళకి తెలుగు విషయం విషయం తెలియదు. ఎన్నడూ వార్డు మెంబర్ కూడా గెలవని ఆలోచన, అవగాహన, రాజకీయం ఉంటే ప్రజలకి మేలు చేయాలి అనే విషయాలు తెలియదు. ఏదో ఊరో గురి పిచ్చి పిచ్చి మాట మాట్లాడితే అది రాజకీయం అనుకుంటున్నాడు. రాజకీయం కాదు, రాజకీయం అంటే ప్రజలకి మేలు చేయాలి, ఒక మంచి పేరు సంపాదించుకునే విషయం తెలియదు. అసలు ఇది మాట్లాడుతున్న వాళ్ళకి దొండపాడు లిఫ్ట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన తెలుసు తెలియదు. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, నీళ్ళు ఏడికి వస్తుంది, నీళ్ళు ఏడబారుతుంది, అంతకుముందు దొండపాడు పొలాలు ఎక్కండి, ఇప్పుడు ఎట్లుంది అది భవిష్యత్తు తెలియకపోవచ్చు. దొండపాడు ఇరిగేషన్